పదేండ్లు. మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాడు. మనమేం కన్స్ట్రక్షన్ చేసినాం? ఇప్పుడు అక్క చెప్పింది, ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 10-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, లింక్ రోడ్లు వేసినాం, కొత్త రోడ్లు వేసినాం, అదేవిధంగా ఇండ్లు కట్టినాం, 1 లక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం హైదరాబాద్లో, ఎస్టీపీలు కట్టినాం. ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం, మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ 9-10 నెలల్లో హైదరాబాద్లో. ఏమున్నా ఇది కూలగొడతా అది కూలగొడతా, ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ను పిలుస్తా, వాని దగ్గర పైసలు గుంజుతా వీని దగ్గర పైసలు గుంజుతా. మాకు తెలిసిందే కదా దందా, రియల్ ఎస్టేట్ దందా, ఇది తప్ప చేసిన మంచి పని ఒక్కటని ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు వాటికి? వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చినరో పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో ఎన్ని చర్యలు ఉండే ఎన్ని మాయమైనాయి? ఇది మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? మొన్న నాగార్జునది కొట్టిండు పోయి, కుడత కొట్టినవు, పర్మిషన్ ఇచ్చింది వాడు నీ కాంగ్రెస్ వాడు కాదా? కట్టిందే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 2007-8లో. మేము తర్వాత నోటీస్ ఇస్తే హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మనం ముట్టలేదు. ఇలా ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కడు కాంగ్రెస్ వాడు. మనమాట 10 నెలల మొత్తం ఆక్రమణలు ప్రోత్సహించినమాట, ఈ సిపాయిలు వచ్చి కాపాడుతున్నారట. ఏమన్నా సిగ్గుండాలి. తవును తవ్వు, తవ్వుతే మొత్తం నీ వాళ్ళే వెళ్తారు. కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే వెళ్తారు. ఇలా నేను చూస్తున్నా, కొట్టు ఎప్పుడు కొడతావు? కొట్టు పట్నం మహేందర్రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కొడతావు? కొట్టు నీళ్ళలో కట్టిండు కదా, కొట్టు. పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కొట్టు. నీ ఎమ్మెల్యేలే కొట్టు మొదలు దమ్ముంటే. నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మొదలు వాళ్ళకి కూలగొట్టు. కూలగొట్టినాక నువ్వు పేదవాళ్ళ మీదకి రా. అంతేగాని పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎవడు అండగలేడు, ఎవడేం చేస్తాడు? వీళ్ళని గుంజి బదారులేస్తా? ఈయనకు సబ్జెక్ట్ తెలియదు. తెలంగాణలో శిఖం పట్టాలు అని ఉంటాయి, చెర్లల పట్టాలు కూడా ఉంటాయి. ఆ శిఖం అంటే ఏంటంటే ఏక ఫసల్ పట్టాలు అంటారు, శిఖం పట్టాలు అంటారు. మేము కూడా చాలా చూసినాం గతంలో, నేను మంత్రిగా 8 ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్గా, ఈ SNDP చేసేటప్పుడు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నాలాల మీద, ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుటలు అదిరిపోంగా. మన పిల్లగాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాలాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాలాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరుగు కోసం వచ్చినాడు, రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు. కావాల్చుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని చేయరు వాళ్ళు. పేదవాళ్ళు దిక్కు లేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే, మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకి మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంట్ కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పున్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతున్నదా? మేము 1 లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము కట్టిన ఇండ్లు అవి, మేము కట్టిన ఇండ్లు బంగారు పల్లెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి, అది మూసిల కావచ్చు ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకి కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా, హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేందుకు ఇష్ట పెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదే నా పద్ధతి, అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం? అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం, తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.